హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఒక చక్కటి నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చాము. మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. సో ఇవి 1/2 కేజీ ఉన్నాయి. వీటికి నేను మసాలా ప్రిపేర్ చేసుకో మనము మటన్ కానీ చికెన్ కానీ అయితే అన్నీ ఒకేసారి కలిపేస్తామండి, కానీ ఫిష్ ముక్కలకు మాత్రం ఒక్కొక్క పీస్కి ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇలా అన్ని ముక్కలకు పట్టించుకొని ఒక అరగంట సేపు నాననివ్వాలి. అరగంట తర్వాత ఇలా ఫ్రై అయ్యాక మనం వీటిని వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చాయో. ఇలా మనం అన్ని ముక్కలను కూడా ఫ్రై చేసుకోవాలి. నేను చేసే ఈ ప్రొసీజర్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ నా ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇలా అన్ని ముక్కల్ని కూడా ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇందాక నేను శనగపిండి ఎందుకు యూజ్ చేశానో చెప్తానన్నాను కదండి. శనగపిండిలో అద్దకుండా నేను ఇప్పుడు ఫిష్ ముక్కల్ని ఫ్రై చేస్తున్నాను. చూడండి
ఇలా ఫిష్ ముక్కలు శనగపిండిలో అద్దకుండా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత వీటిని టర్న్ చేస్తే చూడండి, ఇలా దింపుకున్నటువంటి మసాలా అంతా కూడా ఆయిల్లోకి వెళ్ళిపోతుంది. ఆ మసాలా ఏది కూడా ఫిష్ ముక్కలకి పట్టుకోదండి. అండ్ ఆయిల్లో కూడా మసాలా అంతా మాడిపోయి టేస్ట్ అస్సలు బాగుండదు. అందుకే నేను శనగపిండిలో అద్దకుంటూ వేసుకుంటాను. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఫిష్ ముక్కలు ఇంకా క్రిస్పీగా రావాలి అనుకుంటే వీటిని సెకండ్ టైం కూడా ఫ్రై చేస్తే చాలా బాగుంటాయండి. ఇలా ఫిష్ ముక్కల్ని సెకండ్ టైం కూడా నేను ఫ్రై చేస్తున్నాను చూడండి. సెకండ్ టైం చేసేటప్పుడు ఒక 2 నిమిషాలు చేస్తే సరిపోతుందండి. అండ్ ఫ్లేమ్ కూడా సిమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి. అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.